సింపుల్ గా పరిమాణం ఎలా చేయాలో చూద్దాం. ప్రెషర్ కుక్కర్ ఇందులో ఒక్క కప్పు రైస్ తీసుకున్నాను. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు వేసాను. సో మంచిగా కడిగాము. ఈ నీళ్లు పారబోస్తున్నా. స్టవ్ ఆన్ చేసేస్తున్నా. ఒకటికి 5 రెట్లు నీళ్లు ఎక్కువ పోయండి. ఒకటి బౌకి 6 6 లో రెండే నీళ్లు పోస్తున్నాను. 4 పాలు పోస్తా. ఒకటికి 5 రెట్లు నీళ్ళు ఎక్కువ పోసాను. యాజ్ యూజువల్ ఎనక స్టవ్ మీద పెట్టేస్తాను. 4-5 విజిల్స్ రానిస్తాను మీడియం ఫ్లేమ్ మీద. మెత్తగా కావాలి నాకు. ఇందులో ఫస్ట్ నెయ్యి వేస్తా. ఎంత నెయ్యి వేస్తే అంత టేస్టీగా ఉంటుందండి. నేను 2 టీ స్పూన్స్ వేస్తున్నా రుచి కోసం. సో మంచి కాగింది. జీడిపప్పు వేసేస్తున్నా. ఒక 20 జీడిపప్పులు ఇలా ఒక్కలు ఒక్కలు. మనకి ఫస్ట్ విజిల్ వచ్చింది ఇప్పుడే. జీడిపప్పు సగం కలర్ వచ్చిన తర్వాత కిస్మిస్ ఒక 10-15 తీసేస్తున్నా. ఈ వేడికి వేగిపోతే మిగతాది. మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పు షుగర్, 3/4 కప్పు బెల్లం. బెల్లం పంచదార కలిపేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ. అండ్ జస్ట్ ఒక 1/4 కప్పు నీళ్ళు పోస్తున్నా. చక్కగా ఎదిగోండి. ఇట్లా పాకం పాకం అయిన టైంలో యాలక్కాయలు ఒక 2 యాలక్కాయలు 2-2.5 పంచదారలో కలిపి గ్రైండ్ చేసింది వేసేస్తున్నా. కట్టేస్తున్నా. కరగగానే కట్టేస్తున్నా. అయిపోయింది. మొత్తం 3 విజిల్స్ రానిచ్చాను. మెత్తగా అయిందా. ఇప్పుడు మళ్ళీ స్టవ్ అంటిద్దాం. మన ఇప్పుడే పట్టిన పంచదార పాకం ఉంది కదా, దాంట్లో చెత్త అది ఇది ఉంటుంది. కరెక్ట్ కొలతా. మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం పంచదార కలుపుకోవచ్చు. బెల్లం పడితేనే పరమాన్నంకి అథెంటిక్ టేస్ట్ వస్తుందండి. అలాగని మొత్తం బెల్లం వేస్తేనేమో ఒక్కొక్కసారి పాలు విరిగిపోయే ప్రమాదం ఉంది. ఫస్ట్ థింగ్. 2, ఆ కమ్మదనం ఉండాలంటే కొంచెం షుగర్ తగలాల. నీళ్ళు కూడా లేకుండా మొత్తం పాలతో ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అయిపోయింది మన పరమాన్నం రెడీ. కలిపి ఒక 2 మినిట్స్ అన్నీ కలిపి ఉడకటం అంతే. పంచదారతో కలిపి కట్టేస్తున్నాం. ఎక్కువ తక్కువ ఉడికితే ఏమవుద్దంటే పాలు లేవు కాబట్టి సరిపోయింది. ఉంటే పాలు ఇరుగుతాయి. మీరు ఈ రకంగా చేస్తే కనుక ఎప్పటికీ పాలు విరిగే సమస్య ఉండదు పరమాన్నంలో మీకు. దట్స్ ఆల్. కంప్లీట్. ఉప్పు తీపి ఎలా ఉందో చెప్తా. వా, నెక్స్ట్ లెవెల్. అదిరిపోయింది. చూసారు కదా, చేసేస్తారు కదా. తప్పకుండా చేయండి. అండ్ చేసినాక మీకు ఎలా కుదిరింది, ఏంటి, నేను ఏమైనా తప్పులు చేస్తా అది కూడా నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరొక అద్భుతమైన ఎపిసోడ్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.